Hi, welcome to Sakshi Business. ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ల ఉత్పత్తిదారు భారీ చిక్కుల్లో పడింది చైనాలోని ఫాక్స్కాన్ జెంగ్ జో ప్లాంట్ మరిన్ని కష్టాల్లో కూరుకుపోతోంది ఒకవైపు మళ్లీ రికార్డు స్థాయిలో విజృంభిస్తున్న కరోనా లాక్డౌన్ ఆంక్షలకు తోడు ఇరవై వేల మందికి పైగా ఉద్యోగులు కంపెనీ నుంచి పారిపోవడంతో ఐఫోన్ల ఉత్పత్తి అగమ్య గోచరంలో పడింది దీంతో యాపిల్ ఐఫోన్ ఫోర్టీన్ సిరీస్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు నిరాశ ఎదురుకానుంది పైగా వీరంతా దాదాపు కొత్తవారే అధిక జీతాలు బోనస్లో ఆఫర్ చేస్తే తీసుకున్న వారే కావడం గమనార్హం ఇప్పటికే ఐఫోన్ల ఉత్పత్తి క్షీణించవచ్చనే అంచనాల మధ్య తాజా సంఘటనతో నవంబర్ షిప్మెంట్స్ ముప్పై శాతానికి పైగా పడిపోతాయనే వార్తలపై ఆందోళన వ్యక్తమవుతోంది దీనిపై ఫాక్స్కాన్ వ్యాఖ్యానించడానికి నిరాకరించింది సంవత్సరాంతపు సెలవుల సీజన్కు ముందు ఎలక్ట్రానిక్స్ తయారీదారులు సాధారణంగా బిజీగా ఉండాల్సిన తరుణంలో ఈ పరిణామాలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తిపై భారీ ప్రభావం చూపిస్తాయని ప్రధానంగా యాపిల్ లాంటి సంస్థలకు తీవ్ర దెబ్బ అని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు ఇక తాజాగా ఉద్యోగుల నిష్కరణతో నవంబర్ చివరి నాటికి పూర్తి ఉత్పత్తిని పునర్ ప్రారంభించాలనే కంపెనీ లక్ష్యానికి ఇది విఘాతమేనని పేర్కొన్నారు ప్రపంచవ్యాప్తంగా డెబ్బై శాతం ఐఫోన్ షిప్మెంట్లను ఇక్కడి నుంచే ఉత్పత్తి చేస్తోంది గాని ఈ నెల ప్రారంభంలో బోనస్లు అధిక జీతాలను అందజేస్తూ హైరింగ్ డ్రైవ్ ను ప్రారంభించింది అయినా ఫలితం దక్కడం లేదు మరోవైపు ప్లాంట్ ప్లాంట్లో జీరో కోవిడ్ పేరుతో విధించిన ఆంక్షలు ఉద్యోగుల్లో అసహనాన్ని రగిలించాయి దీంతో విసిగెత్తిన ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగడంతో హింస చెలరేగింది సరైన వసతులు కల్పించడం లేదని జీతాలు కూడా సక్రమంగా చెల్లించడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై ఫాక్స్గాన్ కంపెనీ క్షమాపణలు కూడా తెలిపిన సంగతి తెలిసిందే